సో ఈరోజు క్లాస్ ఏంటంటే నా దగ్గర ఒక విషయం ఉంది చెప్పడానికి. నేను ఒక నా నేను చేయాల్సింది ఒకటి ఉంది అని చెప్పడానికి. నీ దగ్గర ఏమన్నా చెప్పే విషయం ఏదైనా ఉందా, నువ్వు చేయాల్సిన పని ఇంకేదైనా ఉందా, ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు హ్యావ్ అంటే కలిగి ఉండడం, హ్యాజ్ అంటే కలిగి ఉండడం. వాటిని యూజ్ చేస్తూ మనం ఇంకా పెద్ద సెంటెన్సెస్ ఎట్లా మనం క్రాఫ్ట్ చేయొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందులో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్ మేకింగ్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఐ హావ్ సంథింగ్ అంటే నా దగ్గర ఒక విషయం ఉంది టు సే చెప్పడానికి. ఐ హావ్ సంథింగ్ నా దగ్గర ఒక చేయాల్సిన ఒక పని ఉంది, ఒక విషయం ఉంది అని చెప్పడానికి ఇక్కడ రైట్. ఐ హ్యావ్ సంథింగ్ టు సే చెప్పడానికి నా దగ్గర ఒక విషయం ఉంది. ఐ హావ్ సంథింగ్ టు డూ నేను చేయాల్సింది ఒకటి ఉంది అని చెప్పడం. ఓకే, ఇదే ప్లేస్ లో ఐ హావ్ నథింగ్ టు సే అంటే నేను చెప్పేది ఏం లేదు. ఐ హావ్ నథింగ్ టు డూ నేను చేసేది ఏం లేదు ఇట్లా చెప్తాం. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వస్తే క్వశ్చన్ అడుగుతున్నాం, డు యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే. ఇక్కడ టూ ఇన్ఫినిటివ్ తో మనం సెంటెన్స్ వర్బ్ నెంబర్ ని వన్ ని యాడ్ చేస్తున్నాము సో దట్ వీ కెన్ ఎక్స్టెండ్ ద సెంటెన్స్ రైట్. ఇక్కడ ఏంటి, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే, నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అడుగుతున్నాం. ఇక్కడ డస్ షీ హ్యావ్ ఎనీథింగ్ టు డూ, ఆమె చేసేది ఏదైనా ఉందా ఇట్లా. ఇక్కడ సీ కాబట్టి డస్ వస్తుంది. ఒకసారి డస్ వచ్చిందంటే హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాస్ రాదు రైట్. ఈ విధంగా చెప్తున్నాం, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అంటే నువ్వు చెప్పేది ఏమైనా ఉందా, డస్ షీ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అంటే ఆమె చేసేది ఏమైనా ఉందా అని. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అట్లానే ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, ఇక్కడ ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను అని చెప్పడానికి మీరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పొచ్చు, సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు. ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అండ్ ఐ హ్యావ్ వన్ సిస్టర్ సంథింగ్ లైక్ దట్, మీరు చాలా సెంటెన్సెస్ ని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ టు హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పడం రైట్. ఇక్కడ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు టు హెల్ప్ మీ అంటే నాకు సాయం చేయడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. షీ హ్యాస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, ఆమె పట్ల కేర్ తీసుకోవడానికి ఎవరూ లేరు, ఆమె గురించి కేర్ తీసుకోవడానికి ఆమెకి ఎవరూ లేరు అని చెప్పడానికి షీ హ్యాస్ నో వన్ అని చెప్తున్నాం రైట్. వీ కెన్ రైట్ లైక్ దిస్, షీ హ్యాస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఆమె గురించి జాగ్రత్త తీసుకోవడానికి ఎవరూ లేరు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, ఈ విధంగా చెప్తున్నాం రైట్. ఇక్కడ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ టు హెల్ప్ మీ ఇట్లా. మళ్ళీ డస్ షీ హ్యావ్ ఎనీబడి టు టాక్ టు హర్, ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా, మాట్లాడడానికి ఆమెకి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం. అట్లనే డు యూ హ్యావ్ ఎనీబడి టు హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా ఇట్లా రైట్. ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ ని డైలీ లైఫ్ లో చాలా వరకు యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, ఇక్కడ ఏంటి, షీ కాబట్టి డస్, తర్వాత హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాస్ రాదు. డస్ షీ హ్యావ్ ఎనీబడి, ఆమెకి ఎవరైనా ఉన్నారా టు టాక్ టు హర్, ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా. ఇక్కడ డు యూ హ్యావ్ ఎనీబడి టు హెల్ప్ యూ అంటే నీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా, ఈ విధంగా మనం క్వశ్చన్ చేస్తుంటాం రైట్. లాస్ట్ థింగ్స్ వచ్చేసి ఇక్కడ హీ హ్యాస్ నథింగ్ టు గివ్ యూ, నీకు ఇవ్వడానికి అతని దగ్గర ఏం లేదు. ఇదే విషయాన్ని మనం చాలా సార్లు చెప్తుంటాం, ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ యూ అంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఓకే, ఈ విధంగా చెప్తాం. అట్లనే దే హ్యావ్ ఎవ్రీథింగ్ టు హెల్ప్ యూ, వాళ్ళ దగ్గర చాలా ఉంది నీకు హెల్ప్ చేయడానికి, వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంది నీకు హెల్ప్ చేయడానికి. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ విత్ యూ, నీతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, లేకపోతే చాలా ఆస్తి ఉంది, ఇలా ఏదైనా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి, దే హ్యావ్ ఎవ్రీథింగ్ టు హెల్ప్ యూ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ టు టెల్ యూ, నీకు చెప్పడానికి నా దగ్గర మొత్తం ఉంది, ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు రైట్. ఈ విధంగా ఐ హ్యావ్ నథింగ్ టు హెల్ప్ యూ, నా దగ్గర ఏం లేదు నీకు హెల్ప్ చేయడానికి. ఐ హ్యావ్ నథింగ్ టు టెల్ యూ, నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడానికి